హాయ్ ఫ్రెండ్స్, గ్రామ సచివాలయం కర్నూలు జిల్లా కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని ఒక పోల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇందులో చాలామంది 45 నుంచి 50 వరకు ఎక్కువ మంది మెజారిటీ ఆఫ్ క్యాండిడేట్స్ ఇక్కడే పోల్ చేశారనమాట. ఇక 50 నుంచి 60 వరకు 21% అని, 60 నుంచి 65 మార్క్స్ వరకు 24% వరకు ఇక్కడ పోల్ చేయడం జరిగింది. సో ఈ 70+ క్యాండిడేట్స్ ఎవరైతే 25% ఉంటారో వీళ్ళు గ్రూప్ 2 గ్రూప్ 3 ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారనమాట. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ అనేది ఆ లెవెల్లోనే ఇవ్వడం వల్ల, గ్రూప్ 2 లెవెల్లోనే ఇవ్వడం వల్ల ఇక్కడ ఎవరైతే లాస్ట్ 1 ఇయర్ నుంచి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో, గ్రూప్ 3కి మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ 70+ స్కోర్ అయితే చేయడం జరిగింది. సో ఓవరాల్గా కర్నూలు జిల్లా కట్ ఆఫ్ గ్రామ సచివాలయానికి ఎంత ఉండొచ్చు అని మనం ఒకసారి పరిశీలిస్తే, గ్రూప్ 3 స్క్రీనింగ్ రిజల్ట్ వచ్చిందో అందులో కర్నూలు జిల్లాకు దాదాపు 57 వరకు ఓపెన్ కట్ ఆఫ్ అయితే వెళ్ళడం జరిగిందనమాట, 57 వరకు. సో కర్నూలు జిల్లాలో అలాగే గ్రామ సచివాలయం గ్రామ పంచాయతీకి సంబంధించి, గ్రూప్ 3 గ్రామ పంచాయతీకి సంబంధించి దాదాపు 88 పోస్టుల వరకు ఉన్నాయి. ఒకవేళ ఈ గ్రామ సచివాలయం, ఈ గ్రామ పంచాయతీ గ్రూప్ 3 ఏపీపీఎస్సీ గ్రూప్ 3 రిజల్ట్ అనేది త్వరగా వదిలితే ఈ 88 మెంబర్స్ అంతా క్వాలిఫై అయిపోతారు. సో ఎవరైతే గ్రామ సచివాలయంలో తర్వాత ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ గ్రామ సచివాలయంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది అనమాట. అంటే 88 మెంబర్స్కి కొద్ది ఛాన్సెస్ అయితే రావడం జరుగుతుంది కొత్తగా. సో ఓవరాల్గా మనం ఈ కర్నూలు జిల్లా కట్ ఆఫ్ విషయానికి వస్తే, 50+ ఎవరైతే వచ్చింటారో వాళ్ళందరికీ కూడా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఓపెన్ కేటగిరీలోనే జాబ్ రావడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటుంది 50+ మార్క్స్. ఎందుకంటే ఓపెన్ కేటగిరీలో 60 మార్క్స్ రావాల్సి ఉంటుంది, ఎందుకంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ మస్ట్ అండ్ షుడ్ తెచ్చుకోవాలన్నమాట 60+ మార్క్స్. సో గవర్నమెంట్ కూడా ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి వివిధ కేటగిరీ వాళ్ళకి తగ్గిస్తాము అని పేపర్లో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పేపర్ ఉన్న క్వశ్చన్ పేపర్ ఉన్న కష్టంగా ఉన్న నేపథ్యంలో క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా తగ్గిస్తాము అని ఇవ్వడం జరిగిందనమాట. ఒకవేళ తగ్గించకుంటే ఓపెన్ కేటగిరీలో 60+ మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ క్వాలిఫై జాబ్ రావడానికి చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉంటాయి కర్నూలు జిల్లాలో. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళందరికీ కూడా 50+ వచ్చినా, ఇంకా ఎస్సీ ఎస్సీకి ఇంకా తక్కువ వచ్చినా కూడా క్వాలిఫైయింగ్ జాబ్ రావడానికి చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే కర్నూలు జిల్లాలో చాలా వరకు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట, గ్రామ సచివాలయం సంబంధించి చాలా వరకు పోస్టులు ఉన్నాయన్నమాట. పంచాయతీ సెక్రటరీ కానివ్వండి, వార్డ్ అడ్మినిస్ట్రేటర్ కానివ్వండి, అండ్ ఆల్సో ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఆఫీసర్ కానివ్వండి, దీనికి సంబంధించి చాలా వరకు పోస్టులు ఉన్న నేపథ్యంలో ఎవరైతే 50+ మార్క్స్ వచ్చింటాయో వాళ్ళందరికీ కూడా జాబ్ రావడానికి చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఓపెన్ కట్ ఆఫ్ అనేది గవర్నమెంట్ తగ్గించుకుంటే ఓపెన్ కేటగిరీలో, అంటే ఎవరైతే ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళు 60+ మార్క్స్ వచ్చినా కూడా ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. గ్రూప్ 3 రిజల్ట్ ముందుగా వస్తే ఏదైతే గ్రూప్ 3లో 88 పోస్టుల వరకు ఉన్నాయి కర్నూలు జిల్లాలో, దాదాపు 78 నుంచి 70+ పోస్టులు ఉన్నాయన్నమాట. సో ఆ 70+ క్యాండిడేట్స్ వెళ్ళిపోతే గ్రామ సచివాలయంలో సెలెక్ట్ చేసుకుంటారనమాట, వేరే వాళ్ళకి ఛాన్స్ రావడం జరుగుతుంటుంది. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ గ్రూప్ 3 రిజల్ట్ అనేది త్వరగా వదిలితే చాలా వరకు బెటర్. ఎందుకంటే రాష్ట్రం మొత్తంలో దాదాపు 1000 వరకు పోస్టులు ఉన్నాయి, ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో 170 వరకు పోస్టులు ఉన్నాయన్నమాట. అక్కడ ఈ గ్రూప్ 3 వాళ్ళు వెళ్ళిపోతే అక్కడ ప్రకాశం జిల్లాలో ఉన్న వాళ్ళకి గ్రామ సచివాలయంలో చాలా వరకు ఛాన్సెస్ ఉంటుందన్నమాట, 170 క్యాండిడేట్స్ అనే వాళ్ళు కట్ ఆఫ్ రేంజ్కి రావడం జరుగుతూ ఉంటుంది. సో చూద్దాం మరి ఏపీపీఎస్సీ గ్రూప్ 3 రిజల్ట్ త్వరగా వదులుతుందా, గవర్నమెంట్ ఆ విధంగా ఏమైనా చర్యలు తీసుకుంటుందా అనేది చూడాలి. మరి మనవంతు ప్రయత్నంగా ఏపీపీఎస్సీకి ఒక మెయిల్ కానీ కాల్, ఏపీపీఎస్సీ కస్టమర్ కేర్కి కాల్ చేయడం కానీ ఇలాంటివి చేస్తే ఒక ఇంత ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే ఏపీపీఎస్సీ కూడా అభ్యర్థుల నుంచి వచ్చే విన్నపాలను పరిగణలోకి తీసుకుంటుంది. కొంచెం అభ్యర్థుల నుంచి వ్యతిరేకత వచ్చినా కూడా ఈ క్వశ్చన్ పేపర్ తయారు చేయడంలోనూ, ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ ఉన్నాయి ఇలాంటివి పక్కన పెట్టేస్తే అభ్యర్థుల నుంచి వచ్చినటువంటి విన్నపాలను ఏపీపీఎస్సీ అయితే ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటుంది. ఎందుకంటే ఇది లైఫ్ ఇష్యూ కాబట్టి కొంతమంది జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, అందువల్ల గ్రూప్ 3 రిజల్ట్ అనేది త్వరగా వదలాలి అని రిక్వెస్టింగ్ మెయిల్ అయితే చేయాలని కోరుతున్నాను. ఎవరైతే గ్రామ సచివాలయంలో జాబ్ ఆశిస్తున్నారో అండ్ ఆల్సో గ్రూప్ 3 రిజల్ట్ త్వరగా రావాలని కోరుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఏపీపీఎస్సీకి ఒక మెయిల్ అయితే సెండ్ చేయాలని కోరుతున్నాను. ఒక రిక్వెస్టింగ్ మేనర్లో సెండ్ చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే ఎలాంటి డిమాండ్ కాకుండా ఒక వినతి పత్రం రూపంలో ఏపీపీఎస్సీకి సెండ్ చేస్తే బాగుంటుందని చెప్తున్నాను అనమాట. సో ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ కర్నూలు డిస్ట్రిక్ట్ సంబంధించి గ్రామ సచివాలయంలో 50 నుంచి 50 మార్కులు పైన వచ్చిన వాళ్ళందరూ జాబ్ వచ్చే ఆస్కారం అయితే ఉంది కేటగిరీ 1లో. అండ్ ఆల్సో ఇక ఓపెన్ కేటగిరీలో 60+ ఏదైతే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి రావాలన్నమాట, 140% రావాలంటుంది ఓపెన్ కేటగిరీ వాళ్ళకి. 60+ మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ కర్నూలు జిల్లాలో ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉన్నాయి. ఇక ఎస్సీ ఎస్సీ బీసీ వాళ్ళకు
ఈ పోల్ ప్రకారం ఇంకా తగ్గే ఛాన్సెస్ అయితే చాలా వరకు కనిపిస్తుంది. కట్ ఆఫ్ అనేది చాలా వరకు తగ్గే విధంగా తగ్గుతుందని ఈ పోల్ బట్టి మనకు తెలుస్తుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ కర్నూలు జిల్లాకు సంబంధించి కట్ ఆఫ్. నెక్స్ట్ మన ఛానల్లో కడప జిల్లాలో ఎలా ఉంది ఈ పోల్, నెక్స్ట్ వీడియోలో మనం కడప జిల్లాలో ఎలా ఉంది ఈ గ్రామ సచివాలయం స్కోర్ అనేది ఎలా ఉంది, ఎలా ట్రెండ్ ఎలా ఉంది అనే పోల్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ పోల్లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే ఈ ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు తప్పకుండా ప్రెస్ చేసినట్లయితే మీరు ఈ ఛానల్లో వచ్చే అప్డేట్స్ అనేటివి మీరు రెగ్యులర్గా పొందగలరు. సో నెక్స్ట్ కడప డిస్ట్రిక్ట్ యొక్క గ్రామ సచివాలయం సంబంధించి కట్ ఆఫ్ అనేది మన ఛానల్లో డిస్కషన్ చేద్దాం ఎంతవరకు ఉండొచ్చు అనే విషయం. సో అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.